கஸ்டமர் எப்படி இருந்த ஊரு இப்ப எப்படி இருக்குங்கறதே இந்த காவேரி பார்த்தாலே ரொம்ப ಅವ ಮಳೆ ಹೋಯ್ತಾ ಇತ್ತು ಬೆಳೆ ಬೆಳೀತಾ ಇತ್ತು ತಿಂತಾ ಇದ್ದ ಇದು ಮಾಡ್ತಿದ್ದ ಇವಾಗ ಬೆಳೆ ಇಲ್ಲ ಕೂಲಿ ಪಾಲಿ ಮಾಡ್ಕೊಂಡು ತಿಂತಾರೆ ಅಷ್ಟೇ ಇಲ್ಲಿ ಕಾವೇರಿ ಮೂರು ನಾಲ್ಕು ತಂಡಿ ವಂದಿರ್ತಪ್ಪ ನಾವು ಮೂರು ಭೋಗ ಸಾಗುಪಡಿ ಮಾಡಿತ್ತಪ್ಪ ಅದು ಹತ್ತು ಭೋಗ ಮಾಡಿತ್ತು ಮೂರು ಭೋಗಕ್ಕೆ ನಾವು ರೊಂಬ ಕಷ್ಟಪಡ್ತೀವಿ ಒಂದು 20 ವರ್ಷ ಕಾಲ ಹೋದ್ರೆ ಕಾವೇರಿ ಹೊಳೆಯಲ್ಲಿ ನೀರೇ ಇರಲ್ಲ ಫುಲ್ ಸುಂಡೋಗುತ್ತೆ ಕುಡಿಯಕ್ಕೆ ನೀರೇ ಇರಲ್ಲ ಅವಾಗ ಬೆಂಗಳೂರು ಒನ್ಸ್ ಕಾಲ್ಡ್ ದಿ ಸಿಟಿ ಆಫ್ ಲೇಕ್ಸ್ ಇಸ್ ಎಕ್ಸ್ಪೆಕ್ಟೆಡ್ ಟು ಬಿಕಮ್ ದಿ ನೆಕ್ಸ್ಟ್ ಸಿಟಿ ಟು ರನ್ ಡ್ರೈ Tamil Nadu and its capital city are struggling to meet the water demand of its citizens. The Indian farmer, they say, is born in debt, lives in debt and dies in debt. A harsh truth closer home in Karnataka, which is at the brink of a crisis in one of the most fertile regions of the state, the Kaveri Belt. దేశంలో నదులు చాలా ఆందోళనకరమైన స్థితిలో ఉన్నాయి. దేశంలో అన్ని నదులు దాదాపు సంవత్సరానికి 8% తరిగిపోతున్నాయి. బహుశా మరో 16 ఏళ్లలో దాదాపు అన్ని నదులు అంతరించిపోతాయి. 8% తరుగుదలతో కావేరీ నది సంవత్సరంలో 7 నెలల పాటు అసలు సముద్రాన్ని చేరడం లేదు. అది ఇక్కడే ఎక్కడో ఎండిపోతుంది. 40 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఈనాడు 46% తక్కువగా ఉన్నది. మీ పిల్లలకో లేక వారి పిల్లలకో అసలు కావేరీ అంటే ఏంటో కూడా తెలీదు. మేము ర్యాలీ ఫర్ రివర్స్ ఉద్యమం ఆరంభించినప్పుడు మన పిల్లలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము దేశమంతటా 50,000 ఆర్ట్ కాంపిటీషన్లు నిర్వహించాం. మీరు నమ్మలేరు, చాలామంది పిల్లలు వారిని నది బొమ్మ వేయమన్నప్పుడు వారు కేవలం గోధుమ రంగు ఇసుక రంగు వేశారు. నది అంటే వారు అదే అనుకుంటున్నారు, ఎందుకంటే వారు నదిలో చూసింది అదే. ప్రస్తుతం ఉన్న అసలు సమస్య నీటి గురించి కాదు, మట్టి గురించి. భూమిలో కావలసినంత సేంద్రియ పదార్థం లేకపోతే అది నీటిని పీల్చుకోలేదు. భారతదేశానికి 16 కోట్ల హెక్టార్ల సాగుభూమి ఉంది. అందులో 10.4 కోట్ల హెక్టార్ల భూమి క్షీణ దశలో ఉంది. అంటే వచ్చే 15-20 ఏళ్లలో ఈ దేశానికి ఆహార ధాన్యాలు పండించుకోవడమే కష్టమవుతుంది. 130 కోట్ల మంది జనాభాతో మీరు ఆహారం పండించుకోలేకపోతే అది పెద్ద ఉపద్రవం కాబోతుంది. మన నదుల్లో 96% వర్షపు నీరే పారుతుంది. పచ్చదనం ఉంటే నీటిని నిలువ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. 40-50 రోజుల్లో పడే వర్షపు నీరు ఆ తర్వాత 50 రోజుల్లో సముద్రంలో కలిసిపోతుంది. దాన్ని మనం కాపాడుకోవాలంటే మొక్కలు పెంచడం ఒక్కటే దారి, వేరే దారి లేదు. మనకున్న జనాభాతో అరణ్యాలను ఎక్కువ చేయడం సాధ్యపడదు. అంటే ఇక ఉన్న ఒకే ఒక్క ఉపాయం వాటిని పంట తోటలుగా మార్చడమే. మేము తమిళనాడులో 69,670 మంది రైతులను మార్చాం. వారి ఆదాయం 8 నుంచి 10 ఏళ్లలో 5 నుంచి 10 రెట్లు పెరిగింది. ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కావేరీ కాలింగ్ అనే ఉద్యమాన్ని ఆరంభిస్తున్నాం. మేము 25 మందిని కర్ణాటకలోని కావేరీ జన్మస్థలమైన తలకావేరీ నుంచి తమిళనాడులో కావేరీ సముద్రంలో కలిసే చోటు తిరువానూరు దాకా ప్రజల అవగాహన పెంచడానికి మోటార్ సైకిళ్లపై ప్రయాణం చేస్తున్నాం. రైతులు మామూలు వ్యవసాయం నుంచి పంట తోటల సాగుకు మారడానికి సహాయం చేయమని మేము 2 రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడుతున్నాం. ఈ మార్పు సమయంలో వారికి కావలసింది 3-4 ఏళ్ల పాటు సబ్సిడీ. ఆ తర్వాత వారికి సహాయం అవసరం లేదు. ఈ 4 ఏళ్లు వారికి సహాయపడితే వారు పంట తోటకు మారుతారు. ఆ తర్వాత వారికి ఆర్థిక లాభం రావడంతో వారికి సబ్సిడీ అక్కర్లేదు. రైతులు వారంతట వారే మారుతారు. కావేరీ బేసిన్లో 83,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉంది. మేము 3వ వంతు భూమిని పంట తోటలుగా మారుద్దామనుకుంటున్నాం. దీనివలన గత కొన్నేళ్లుగా తగ్గిన 46% నీటి ప్రవాహం తిరిగి వస్తుంది. నది మళ్లీ పారుతుంది. రైతులు ధనవంతులవుతారు. నేను ఐక్యరాజ్య సమితిలో మాట్లాడినప్పుడు నేను ఆర్థిక రంగం పర్యావరణాల వివాహం చేయాలన్నా. అప్పుడే మనం విలువైనదేదో తయారు చేయగలమని చెప్పాను నేను. పర్యావరణం ప్రజల శ్రేయస్సుకు వ్యతిరేకం కాదు. పర్యావరణం, ఆర్థిక రంగం కలిసి చేదోడు వాదోడుగా పయనించాలి. మనం మన ఆర్థిక రంగాన్ని పర్యావరణ సంరక్షణ దిశగా ఎలా నడుపుతామన్నదే అసలు విషయం. ఈ ఉద్యమాన్ని కావేరీ కాలింగ్ అంటున్నాం, ఎందుకంటే ఆమె నిజంగానే పిలుస్తుంది. మనం వింటున్నామా లేదా అన్నదే ప్రశ్న. హలో, మీరు వింటున్నారా? కావేరీ మిమ్మల్ని పిలుస్తుంది.